దీంతో తమకు హరికృష్ణతో తమకున్న అనుబంధాన్ని నెమరవేసుకుంటూ ఉన్నారు. ప్రస్తుతం సాహితీవేత్త యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ గారు ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. సార్ నమస్తే. నందమూరి కుటుంబంతో మీకు ఎలాంటి అనుబంధం ఉండేది? నందమూరి కుటుంబం అంతా కూడా నన్ను వాళ్ళ కుటుంబ సభ్యుల్లో ఒకరిగా ప్రేమించేవారమ్మా. అందరూ హరికృష్ణ గారి కుటుంబం అంతా కూడా నాకు సార్ అత్యంత సన్నిహితంగా ఉండేది. హరికృష్ణ గారు నేను రాజ్యసభకి ఎంపిక అవడానికి ముఖ్యమైన కార్యక్రమంలో హరికృష్ణ గారు ముఖ్యం కదా. ఆయన కారణంగానే నేను రాజ్యసభకి ఎన్నిక ఎంపిక అవడం జరిగింది. వాళ్ళ పెద్ద అబ్బాయి జానకిరామ్ కూడా దొరుకుతూ మా ఇంట్లోనే ఉండి విశాఖపట్నం చదువుకున్నాడు. అదేవిధంగా వాళ్ళ అబ్బాయి కళ్యాణ్ రామ్ కూడా విజయవాడలో హాస్టల్లో ఉండి చదువుకున్నప్పుడు ఎంతో సన్నిహితంగా ఉండేవాళ్ళం. ఆయన లేటెస్ట్ గా 4 రోజుల క్రితం నాకు ఫోన్ చేసి రమ్మని, రేపు సెప్టెంబర్ 2వ తారీఖున ఆయన జరగబోయే బర్త్డే సందర్భంగా ఎటువంటి వేడుకలు జరపొద్దు, తర్వాత ఎటువంటి ఫ్లెక్సీలు కట్టి డబ్బులు కట్ చేయొద్దు, ఆ డబ్బులన్నింటి కూడా వరద బాధితులకు ఇవ్వాలని చెప్పని ఒక లెటర్ నాతో డ్రాఫ్ట్ చేయించి ఆయన ఇవాళ రేపు రిలీజ్ చేద్దాం అనుకున్నారు. ఇంతలోనే ఇటువంటి దుర్ఘటన జరగడం చాలా దురదృష్టం. ఆయన తాను నమ్మిన సిద్ధాంతం కోసం, తండ్రి గారి ఆశయాల సాధన కోసం దేనికైనా సిద్ధపడే మనిషి. ఒకసారి రాష్ట్ర మంత్రి పదవికి, ఒకసారి రాష్ట్ర సభ్యత్వానికి కూడా తృణప్రాయంగానే రాజీనామా చేసేటువంటి నిజాయితీ గల వ్యక్తి. అటువంటి వ్యక్తులు లేకపోవడం ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలో చాలా తీరమైనటువంటి లోటుగా నేను భావిస్తున్నానమ్మా. నాకు వ్యక్తిగతంగా నాకు మా కుటుంబానికి ఇది తీరని దుఃఖం. మా ఇంట్లో ఏ కార్యక్రమం జరిగినా ఏదైనా ఆయన ముందుండేవారు. చాలా దురదృష్టకరం ఇది. ఎన్నేళ్ల నుంచి మీకు హరికృష్ణ గారితో అనుబంధం ఉంది? 1989 నుంచి ఆయనతో నాకు అనుబంధం అమ్మా. కొన్ని వేల కిలోమీటర్ల కారులో ఆయనతో పాటు నేను ట్రావెల్ చేయడం, కొన్ని వందల సందర్భాల్లో మేము కలిసి ఉండటం జరిగింది. వాళ్ళ కుటుంబంలో వాళ్ళ అబ్బాయిల సంగతి చదువుల విషయాలు కానీ అన్ని కూడా నాతోనే ప్రస్తావిస్తూ మాట్లాడుతూ ఉండేవాళ్ళ. ఆయన చాలా నిజాయితీగా ఉప్పు సూటిగా ఉండేటువంటి మనిషి. ఎక్కడ కూడా లౌకికంగా కానీ లేకపోతే అబద్ధమాటం కానీ అటువంటి ఏమీ చేయనటువంటి మనిషి. తాను నమ్మినటువంటి మిత్రుల కోసం, తాను నమ్మినటువంటి ఆశయాల కోసం దేనైనా లెక్క ఇవ్వకుండా ఉండేటువంటి మనిషి. ధనార్జన మీద కూడా దృష్టి పెట్టకుండా ఉన్న మనిషి. రవాణా శాఖ మంత్రిగా ఉన్నప్పుడు కూడా ఆయన చాలా మంచి పనులు చేశాడు. ఈ ట్రాక్టర్లకి ఉండేటువంటి, రైతులు వాడేటువంటి ట్రాక్టర్లకు ఉండేటువంటి ట్రైలర్ల మీద ట్యాక్స్ సుంకంగా చేశాడు. మొట్టమొదటి సంతకం పెట్టాడు ఆయన మంత్రిగా. ఎప్పుడూ ఆ 4 తండ్రి గారు లాగానే పేద ప్రజల యొక్క కష్టాలు తీర్చాలనేటువంటి ఉద్దేశంతోనే నిరంతరం ఉంటూ ఉండేవాడు, ఆవేశంగా ఉండేవాడు. ఆయన ఆ విషయంలో మాత్రం ఎవరికి భయపడేవాడు కాదమ్మా. ఆయనతో కలిసి కొన్ని వేల కిలోమీటర్లు ప్రయాణం చేశానని చెప్తున్నారు. అంటే డ్రైవింగ్ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకునేవాళ్ళు? ఆయన అంత పర్ఫెక్ట్ డ్రైవర్ ఇంకొకటి లేరమ్మా. ఎందుకంటే ఆయన కారులో ఉన్నాయంటే స్టీరింగ్ ఆయన పట్టుకోవాల్సిందే. లేటెస్ట్ గా 8 నెలల క్రితం మా ఇంట్లో మా అమ్మాయి దీనికి ఉత్సవానికి రావడానికి కూడా హైదరాబాద్ నుంచి ఆయన కారులోనే డ్రైవ్ చేసుకుంటూ వచ్చారు. ఫ్లైట్ ఉన్నా కానీ ఆల్వేస్ లైవ్ డ్రైవింగ్. కారు డ్రైవ్ చేయడం చాలా ఎక్కువ మక్కువ, చాలా జాగ్రత్తగా ఉంటాడు డ్రైవింగ్ లో కూడా. ఇప్పుడు మరి ఈ దురదృష్టకర సంఘటన ఎంత జరిగిందో నాకు తెలియదు. డ్రైవింగ్ అంటే ఆయన ప్రాణం. దాదాపు 30 ఏళ్ల నుంచి మీకు ఆయనతో పరిచయం ఉంది. సో ఆయన రుచులు అభిరుచులు ఎలా ఉండేవి? ఆయన స్వభావం ఎలా ఉండేది? ఆయన పక్కన ఎవరన్నా ఉన్నారంటే వాళ్ళు ఫోన్ చేయకుండా తను ఫోన్ చేసేవాడు కాదు. డ్రైవర్లు వర్కర్లు భోజనం చేస్తే కానీ భోజనం చేస్తే ముందు ఆ విషయం కనుక్కునేవాడు. వాళ్ళ యోగక్షేమాలు కనుక్కునేవాడు. ఆయన దగ్గర పనిచేసే వాళ్ళ ఇంట్లో ఇళ్లలో కానీ వాళ్ళ పిల్లల చదువులకు కానీ ఏమాత్రం అవకాశం వచ్చినా కానీ తప్పనిసరిగా ముందు వాళ్ళ అవసరాలు తీర్చడం కోసం ప్రయత్నించేవాడు ఆయన. చివరిసారిగా హరికృష్ణ గారు మీరు ఎప్పుడు కలిశారు? ఏం మాట్లాడారు? రాజకీయం గురించి ఏమైనా మాట్లాడారా? సినిమా సంగతి ఏమన్నా ఏం మాట్లాడారు అసలు? 4 రోజుల క్రితం ఆయన నాకు ఫోన్ చేసి, నేను మద్రాసు లో పెళ్లికి వెళ్తున్నాను, పెళ్లి నుంచి సాయంత్రం 5 గంటలకు ఇంటికో ఫ్లైట్ లో వస్తాను, నువ్వు ఎయిర్పోర్ట్ రా, మన ఇద్దరం కలిసి మాట్లాడుకుందామని చెప్పన్నారమ్మా. కలిస్తే నేను ఎయిర్పోర్ట్ వెళ్ళాను. ఎయిర్పోర్ట్కి వెళ్తాను, నా కారులోనే మీ ఇద్దరం కలిసి వాడి ఇంటికి వెళ్ళాము. వెళ్ళినప్పుడు ఆయన రాష్ట్ర రాజకీయాలు ఏమిటి, కేంద్రంలో ఏం జరుగుతుందని చెప్పని జనాంతికంగా మరో క్యాజువల్ విషయాలన్నీ మాట్లాడిన తర్వాత తన బర్త్డే సందర్భంగా సెప్టెంబర్ 2 ఆయన బర్త్డే, 62వ బర్త్డే. బర్త్డే సందర్భంగా అభిమానులు ఎవరో కూడా డబ్బులు ఖర్చు పెట్టొద్దని చెప్పని కోరుతూ, మనం ఫ్లెక్సీలు కట్టొద్దు, బుకేలు తీసుకురావద్దని చెప్పి ఆ డబ్బుల్ని వరద బాధితులు వినియోగిద్దామని చెప్పని ఒక డ్రాఫ్ట్ తయారు చేయించాడు నాతో. ఆ తయారు చేస్తే చూసుకుని ఆయన దగ్గర పెట్టుకున్నాడు. ఆ డ్రాఫ్ట్ ఇవాళ రేపు డ్రెస్ రిలీజ్ చేద్దాం అనుకున్నాడు. దురదృష్ట ఇలా జరిగిందమ్మా. ఆయన ప్రధానంగా వాజ్పేయి గారి 13 రోజుల ప్రభుత్వాన్ని పడగొట్టిన విషయంలో ఆయన చంద్రబాబు గారితో తీవ్రంగా విభేదించాడు. ఆయన ఎంపీలకు కూడా లేఖలు రాసి నాతో పంపించాడు. మనం తెలుగుదేశం పార్టీ అనేది కాంగ్రెస్ వ్యతిరేకంగా ఏర్పడినటువంటి పార్టీ. అటువంటి పార్టీ వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉంటే ఆయన్ని పడగొట్టి మనం కాంగ్రెస్ సీతారాం కేసరి కంపెనీ మద్దతుతో దేవరగొండ ప్రధానమంత్రి చేయడం తప్పు అని చెప్పి నాతో లేఖలు రాసి ఎంపీలందరూ కూడా పంపించారన్నమాట. ఆయన ఇప్పుడు కూడా వాళ్ళ నాన్నగారి ఆశయాల కోసం, నిజమైనటువంటి కార్యకర్తల పరిరక్షణ కోసం ఆయన ప్రాణం త్యాగం చేయడానికి సిద్ధం ఎప్పుడు ప్రకటిస్తుండేవాడు. మనమ చెప్పిన పోరాటం చేస్తాననేవాడు.
అదే సిద్ధాంతాలు ఆశయాల కోసం రెండు సార్లు ఒకసారి మంత్రి పదవికి ఒకసారి రాజ్యసభ వేసుకొని రాజీనామా చేశారు. అంటే సినిమా రంగం వేరు, రాజకీయ రంగం వేరు, కానీ రెండింటిని చాలా బ్యాలెన్స్డ్ గా బ్యాలెన్స్ చేసేవారు. సో మీరు దగ్గర ఉండి చూసారు కాబట్టి ఎలా ఉండేది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకునేవారు? ఆయన నిర్మాతలు చాలా తక్కువ సహకరించే వాళ్ళు, సినిమా షూటింగ్ విషయంలో ఏ విధంగా ప్రత్యేక సౌకర్యాలు కోరుకునేవాళ్ళు కాదు. అదేవిధంగా రాజ్యసభ సభ్యుడిగా ఉన్నప్పుడు కూడా మనకి మన కృష్ణా జిల్లాలో ఏ రోడ్లు వేస్తే బాగుంటుంది, ఏ గ్రామాలకు ఏ సౌకర్యాలు వేస్తే బాగుంటుంది విషయం మీదే కాన్సన్ట్రేట్ చేసేవాడు. పార్లమెంట్ సెంట్రల్ లో కూడా మిగతా అందరు మిత్రులతో కూర్చొని కలిసి మిగతా అందరితో కూడా మాట్లాడేవాడు ఆయన. ఆయనకి వాళ్ళ వాళ్ళ సోదరిమణి పురంధరేశ్వరి గారు అంటే చాలా అంతులేని మక్కువ ఆయనకి, నాకు బాగా తెలుసు. ఆయన మృతి తీరం లోట మా ఆంధ్రదేశ రాజకీయాలకు. ఓకే సార్, హలో ఓకే. హరికృష్ణ అమరే, హరికృష్ణ అమరే.